హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడలు వంటిల్లు. ఈరోజు మనం చేస్తుంది వెరైటీగా క్యాప్సికమ్ మసాలా కర్రీ చూపిస్తాను మీకు. ఇది గ్రేవీది, చాలా బాగుంటుంది బిర్యానీలోకి, అన్నిట్లోకి, రోటీకి, చపాతీకి కూడా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 1/2 కేజీ క్యాప్సికమ్ తీసుకోండి, 1-2 టమాటా క్యూరీ మెత్తగా మిక్సీలో చేసుకోండి, 2 టమాటా క్యూరీ, 1/10 జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ అంత ఎండు కొబ్బరి, గసగసాలు 1 స్పూను, కారం 1-2 టీ స్పూన్లు, పసుపు 1 స్పూను, సాల్ట్ టేస్ట్కి తగినంత, అల్లం వెల్లుల్లి 1 పేస్ట్ 1 స్పూను, ధనియాల పొడి, ధనియాలు జీలకర్ర కలిపి వేయించిన పొడి అదొక 1 టీ స్పూను, ఆనియన్స్ 1 పెద్దది 1 ముక్కలు కోసుకోండి, ఆయిల్ వేయించడానికి తగినంత, కొంచెం కొత్తిమీర. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి. ఇప్పుడు మనం తయారు చేయ విధానంలో ఫస్ట్ ఏం చేయాలంటే, ఇది ఎండు కొబ్బరి, జీడిపప్పు, ఈ గసగసాలు కలిపి, ఇదిగోండి ఈ 3 కలిపి కొంచెం వేయించుకొని ఇది మనం పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు వేయిద్దాం, కలర్ పెట్టుకొని ఇవ్వండి, వేడెక్కింది. ఇప్పుడు మనం జీడిపప్పు, ఈ గసగసాలు, ఇవి ఇలాగ మనం డ్రైగా టోస్ట్ చేసుకోవాలి. మంచి రెడ్డిగా వేయించుకుంటే బాగుంటుంది మనకి పేస్ట్. ఇది క్యాప్సికమ్ మసాలా కుర్మా కదా, దీనికి చాలా టేస్ట్ రావడానికి మనం ఇది ఫ్రై చేయడంలోనే ఉంటుంది. కొంచెం రెడ్గా వచ్చే వరకు కొంచెం ఇలాగా వేయించుదాం. గసగసాలు ఇవ్వండి, చిట్టపట్లు ఆడుతున్నాయి, సౌండ్ వస్తుంది చూసారా. ఇవి ఇలాగ మనకి కొబ్బరి కూడా ఇలా రెడ్గా రావాలి. ఇప్పుడు ఇది వేగింది కదా, ఇది పక్క తీసుకొని కొంచెం చల్లారి పెట్టుకుందాం. అప్పుడు మిక్సీ చేసుకుందాం, ఇది పేస్ట్ మెత్తగా చేసుకోవాలి. ఆయిల్ వేసుకుందాం పొయ్యి వెలిగించి. ఈ గసగసాలు ఇవి చల్లారుతున్నాయి కదా కొబ్బరి, అవి చల్లారక పేస్ట్ చేద్దాం. ఈలోపు మనం క్యాప్సికమ్ని కొంచెం ఆయిల్లో వేయించుకుందాం. కుర్మా కదా, 4-5 చెంచాలు పడుతుంది దీనికి, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, టేస్ట్గా ఉంటుంది. ఈ క్యాప్సికమ్ ముక్కలు ఇందులో ఇలాగా చూడండి, పెద్ద సైజు ఉండేటట్టు, ఇలా నలుపలకలుగా వచ్చేటట్టు కోసుకోవాలి. ఇవి 1-2 నిమిషాలు ఇలాగ మనం వేయిద్దాం. 50% మనకి ఇవి మెత్తబడాలి, అలాగా వేయించాలి. 5 మినిట్స్ వేయించితే సరిపోతుంది, సిమ్లో పెట్టే వేయించాలి. చూసారా పట్టింది, ఆ పెట్టాలి. ఇవి 50% కుక్ అయ్యేటట్టు మనం వేయించుకోవాలి, వేగాయి. ఇప్పుడు ఇవి సైడ్కి బౌల్లో తీసుకుందాము. మనం వేయించుకోగా ఇంత ఇందులో ఆయిల్ ఉంది, మరి 1-2 టీ స్పూన్లు వేయండి. మొత్తం నేను 5 టీ స్పూన్లు వేసాను, సరిపోతుంది. ఆయిల్ వేడెక్కింది కదా, 1 పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కల్లా కోసుకోండి. మనం తీసుకున్న క్యాప్సికమ్ బట్టి ఆనియన్స్, నేను 1/4 కేజీ తీసుకున్నాను కాబట్టి 1 పెద్ద ఉల్లిపాయ వేసాను, మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేయండి, బాగుంటుంది. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయిద్దాము. కొంచెం సాల్ట్ వేద్దాం, బ్రౌన్ అవుతుంది. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఇది పచ్చి వాసన పోతుంది కదా, 1 మినిట్ వేసినా. స్మెల్ వస్తుంది, ఇది నేను సొంతంగా అల్లం వెల్లుల్లి రుబ్బి ఉంచింది, అందుకోసం బాగుంది స్మెల్ వస్తుంది బాగా.
అల్లం వెల్లుల్లి వేగింది కదా, ఇప్పుడు మనం టమాటా మిక్సీలో చేసుకుంది ప్యూరీ ఉంది కదా, టమాటా ఉంది కదా, ఈ ప్యూరీ ఇలాగా వేద్దాము. ఇది వేపు ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కర్రీ సరిపోయినంతో పసుపు సాల్ట్ కూడా వేసుకుందాం. బాగా వేగం వేస్తుంది, సరిపోతుంది కర్రీకి. ఇది మనం ఇలాగా మనకి ఆయిల్ మీదకి చేరుతుంది కదా, ఆయిల్ వచ్చే వరకు వేగాలి. అంటే ప్యూరీ బాగా పచ్చివి కదా మనం మిక్సీ చేసాం, అన్నీ బాగా వేగాలి. ఆయిల్ మీదకి వచ్చే వరకు ఒక 2 మినిట్స్ పెరుగుతుంది. ఇదండి టమాటా చూసారా బాగా వేగింది. అడుగు అంతకుండా ఉంటే మనకు వేగినట్టు ఆయిల్ మీదకి వచ్చింది. ఇప్పుడు మనం ధనియాల పొడి, ఈ కర్రీకి సరిపోయిన కారం వేసుకుందాం. ఒక స్పూన్ వేయండి, నేను 2 ఆకులు వేసాను. ఈ పేస్ట్ ఉంది కదా, కొబ్బరి గసగసాలు, కొబ్బరి గసగసాలు, జీడిపప్పు, ఒక్క పచ్చిమిర్చి వేసాను నేను ఇందులోని తిప్పేటప్పుడు. పచ్చిదే వేయండి, వేయించకండి, అదొక టేస్ట్ వస్తుంది. అది వేసి ఇలాగ ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇది కొంచెం ఇప్పుడు అన్నీ వేగాయి కదా, వేగిన తర్వాత ఇవి ఆల్రెడీ వేగేవి కాబట్టి ఈ పేస్ట్ మనం ఎక్కువ వేయించక్కర్లేదు. ఈ పేస్ట్ ఇలా వేయాలి. కొంచెం ఆయిల్ మీద తేలిపి చూడండి, దీంతో కూడా ఇలా మనకి అడుగు ఎప్పుడు అంటలేదో మనకి ఇవి వేగినట్లు తెలుస్తుంది, అదే మీకు ఇండికేషన్. ఇది ఒక టిప్, మీరు తెలియని అమ్మాయిలు తెలుసుకోండి. చూసారా మన పేస్ట్ ఇంత మనం తిప్పినా ఆ అడుగుని అంటట్లేదు. ఇవన్నీ వేగుంటేనే మనకు అలాగ అంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనం వేగింది కదా, ఇప్పుడు మనం వేయించి 50% వేయించుకున్నాం కదా, ఈ క్యాప్సికమ్ వేద్దాం. వీటికి మసాలా అంతా పడుతుంది ఇలా వేయడం. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇలాగ మసాలా అంతా పడుతుంది, ఒక 1 మినిట్ ఇలాగా ఉంచుదాం. ఇప్పుడు క్యాప్సికమ్ మసాలా పట్టింది కదా, వాటర్ 1 గ్లాస్ వాటర్ వేయండి. ఈ మసాలా అంతా సిమ్లోనే కుక్ అవ్వాలి. దీనికి టేస్ట్ రావాలంటే మనం సిమ్లోనే పెట్టుకోవాలి. పెట్టి 1-7 నిమిషాలు మనం దగ్గరికి, అంటే కొంచెం గ్రేవీగా ఉండాలి కదా. 1 గ్లాస్ వాటర్ వేసాను నేను, మీరు కూడా 1 గ్లాస్ వేయండి, 1/2 గ్లాసు. ఇది బాగా కలిపి ఇది 5 నుండి 7 మినిట్స్ వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికి బాగుంటుంది. ఇప్పుడు మనం లిడ్ పెట్టుకుందాం. 7 మినిట్స్ అయింది కదా, అవ్వండి కర్రీ రెడీ అవుతుంది. చూసారా ఆయిల్ మీద తేలింది. ఈ టైంలో మనం కట్టే ముందు 1 స్పూను ఘీ వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. మనకి టేస్ట్ ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది దానివల్ల. ఇలాగా ఈ మాత్రం జార్లుగా ఉండేటప్పుడే మనం దించుకోవాలి. ఇది రోటీకి, పుల్కాయలకి, చపాతీకి, బిర్యానీస్ ఉన్నాయి కదా, వైట్ రైస్ కానీ బిర్యానీ, ఇది మనం కోకోనట్ రైస్ చేసుకుంటాం బిర్యానీకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది క్యాప్సికమ్ మసాలా కుర్మా. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు మా క్యాప్సికమ్ కర్రీ ఇవ్వండి. ఇలా కొంచెం కొత్తిమీర వేసుకోండి, చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇలాగా ఈ జార్గా ఉండాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. రోటీకి, రైస్కి బాగానే ఉంటుంది, బిర్యానీ అన్నిట్లో కూడా బాగుంటుంది. మీరు కూడా ఇది ట్రై చేసి టేస్ట్ చూసి నా కామెంట్ బాక్స్లో రాయండి మీ కామెంట్స్, మీ కర్రీ ఎలా తయారైందో వచ్చిందో తెలుస్తుంది నాకు. బాగుంది కదా, చూసారా వ్యూవర్స్? ఓకే, థ్యాంక్ యూ.